చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలోని బలిజ కాపులకు సీఎం అయ్యే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మూడో వేవ్ వచ్చుకుంటుంది, బెంగళూరులో ఉంది. ఏ రోజు కుప్పంకి వస్తుందో ఏ రోజు చిత్తూరుకు వస్తుందో తెలియదు. ఆయన చేస్తున్నటువంటి పొరపాట్ల వల్లనే ఈరోజు కరోనా వ్యాధి వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు రాత్రిపూట కర్ఫ్యూ అని. రాత్రిపూట కర్ఫ్యూ ఎందుకయ్యా? పిచ్చోళ్ళు కాకపోతే పగటి పూటేమో పబ్లిక్ మీటింగులు పెడుతున్నారు, వేల మందిని తోలుకొని వస్తున్నారు రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో. మాస్ మీటింగ్లు పెడుతున్నాడు, దీంతో కరోనా ఎక్కువైపోతా ఉంది దిన దినానికి. మరి ఎంతమంది చనిపోతారు, ఏమైపోతాయి హాస్పిటల్స్ ఎట్లా అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో భయం అనేది కనిపిస్తూ ఉంది. ఏమి రేపు దాకా బతుకుంటామా లేదన్న భయాన్ని కనిపిస్తూ ఉంది. విద్యా సంస్థలు పాడైపోయినాయి, విద్యా ప్రమాణాలు పూర్తిగా పాడైపోయినాయి. స్కూళ్ళల్లో విద్యా బోధన లేదు కరోనా వ్యాధి వల్ల. మరి ఆన్లైన్ క్లాసుల్లో విద్యా బోధన జరగటం లేదు, అర్థం కావటం లేదు. ఒక్కొక్క సెల్ ఫోన్లో పేద విద్యార్థులు ముగ్గురు చూస్తున్నారు. బళ్ళు అయ్యవారు చాక్ పీస్ తీసుకొని నేరుగా చెప్తేనే జనాలకు ఇచ్చేది కష్టంగా ఉంటే ఈరోజు ఆన్లైన్లో మరి ఆయన చేస్తున్నటువంటి క్లాసుల వల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి. ఈరోజు దేశంలో అభివృద్ధి అనేది అరుంధతి నక్షత్రం లాగా కనిపిస్తూ ఉంది, కనపడటం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ